గ్రూప్ 1కి సంబంధించిన అప్డేట్. గ్రూప్ 1పై ప్రభుత్వం అప్రమత్తం, నేడు కీలక ప్రకటన చేసే అవకాశం. అయితే గ్రూప్ వన్ పైన మెయిన్స్ ఎగ్జామ్ అయితే జరగడానికి టైం టేబుల్ అయితే వచ్చింది కదా, దాని గురించిన చూద్దాం. ఇప్పుడు ఇక్కడ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష వాయిదా వేయాలని జీవో 29 రద్దు చేయాలని అభ్యర్థులు ఆందోళనకు దిగడం, వారిని ప్రతిపక్షాలు సైతం మద్దతు పలుకుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిపై ఆదివారం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. అంటే ఈరోజు దీనిపైన నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం. అయితే ఈ నెల 21వ తేదీన నుంచి మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలను కొద్ది రోజులు వాయిదా వేయాలని, ఇంకా జీవో 29ని రద్దు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి మద్దతుగా నిరుద్యోగులు హైదరాబాద్లో గత కొన్ని రోజులుగా రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రుల నివాస ప్రాంగణంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ ఇంట్లో దామోదర నరసింహ, శ్రీధర్ బాబు, కొండా సురేఖ శనివారం రాత్రి ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు. అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న ప్రతి అభ్యంతరంపై ఉన్నతాధికారులు సమాచారం సేకరించారు. గ్రూప్ 1 పరీక్షను అసలు వాయిదా వేయడం సాధ్యమా అనే కోణంలో అర్ధరాత్రి వరకు సుదీర్ఘంగా 3 గంటల పాటు మంత్రులు, పిసిసి అధ్యక్షుడు ఉన్నతాధికారులతో చర్చించారు. అయితే మరి ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అంటే జీవో 29 పై వస్తున్న విమర్శలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సోమవారమే పరీక్షలు ఉన్నందువల్ల ఆదివారం వాయిదా వేస్తున్నట్లు ప్రకటిస్తే ఏమవుతుంది? మరి ప్రకటిస్తే కష్టపడి చదువుతున్న అభ్యర్థుల నుంచి ప్రతికూలత వస్తుందని కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. పరీక్షను వాయిదా వేయకుండా ఏ ఒక్క అభ్యర్థి నష్టపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై మంత్రులు, పిసిసి అధ్యక్షుడు చర్చించారు. ఆదివారం మరోమారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి తుది నిర్ణయానికి రావాలని తెలుస్తుంది. ఇది అయితే ఈరోజు మళ్ళొకసారి చర్చించి నిర్ణయం అయితే తీసుకోవడం, ఈ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్పై నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది.